తాజాంశాన్ని చూస్తున్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు ఢిల్లీలో వేణుగోపాల్ తో భట్టి సమావేశమయ్యారు ఇక తాజా పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ నడికి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ఢిల్లీలో తాజా పరిణామాలు ఏంటి భట్టి విక్రమార్క అదే విధంగా డికే శివకుమార్ మాణికరావు ఠాకరే ముగ్గురు నేతలు ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయి ఉన్నారు पार्टी इप्पटिके मुख्यमंत्री अभ्यर्थिगा रेवंत रेड्डी पेरुनु खरारु चेस्तू ओक कीलकमैनटुवंटि निर्णयं तीसुकुंदि आ निर्णयानिकि अनुगुणंगा तदुपरि कार्याचरणनु निर्णयिंचाल्सिंदिगा अदे विधंगा तदुपरि कार्याचरण मोत्तान्नि पूर्ति चेयाल्सिंदिगा डीके शिवकुमार्कु पार्टी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे कीलकमैनटुवंटि बाध्यतलनु अप्पगिंचारु अयिते हैदराबाद्कि बयलुदेरే ముందు पार्टी जातीय प्रधान कार्यदर्शि संस्थागत व्यवहारालु परिशीलिस्तुन्नटुवंटि केसी वेणुगोपाल तो చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణకు వెళ్ళాలని అదే సందర్భంలో మంత్రి వర్గ కూర్పుకు సంబంధించి సామాజిక సమీకరణాలు ఇతర అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అనేక సూచనలు ఇప్పటికే అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలు డికే శివకుమార్కు సూచించారు ఆ అదే నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి డికే శివకుమార్ ఠాకరే మాణికరావు ఠాకరే ఇద్దరూ కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్ళడం ఆయనతో భేటీ అవడం కొంత ప్రాధాన్యత సంతరించింది అదే సందర్భంలో వీరిద్దరూ ఇరువురు భేటీకి వెళ్తున్నటువంటి సమయంలోనే భట్టి విక్రమార్క కూడా వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు కొద్దిసేపు క్రితం ఇది ముగ్గురు మధ్య మీటింగ్స్ ప్రారంభమైంది అయితే ఏ అంశాలు ప్రాతిపదికగా ఈ ముగ్గురి భేటీ జరుగుతుందనేటువంటి విషయాలు బయటికి స్పష్టంగా తెలియజేసినప్పటికీ భట్టి విక్రమార్కకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఇప్పటికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టాలని కూడా డికే శివకుమార్ ద్వారా అందరికీ తగిన సమాచారం పంపించినట్టుగా తెలుస్తా ఉంది దానిపైన కొంత చర్చించేందుకే ప్రధానంగా భట్టి విక్రమార్క కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకుని ఆయనకు భేటీ అవుతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది వీరితో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వరకు పార్లమెంట్ లో గడిపి కొద్దిసేపటి ఆయన నివాసానికి చేరుకున్నారు పార్టీ అధిష్టానం నిర్ణయం దానికి సంబంధించినటువంటి అంశాలపైన తన సన్నిహితులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది అయితే వాస్తవానికి ఏ అంశాలపైన చర్చిస్తున్నారు తదుపరి నా ఇప్పటి వరకు ఏఐసీసీ ఇస్తున్నటువంటి సమాచారం అయితే డికే శివకుమారు మాణికరావు ఠాకరేలు తదుపరి కార్యాచరణ పైన చర్చించి హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో భట్టి విక్రమార్క కూడా ఈ భేటీకి హాజరవడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే వాస్తవానికి ఏ అంశాలపైన చర్చిస్తున్నారు ఏంటనే విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది రైట్ ధన్యవాదాలు అరుణ్